ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ చేత నడపడుతున్నటువంటి, సంఘ్ పరివార్ చేత నడపడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం మరొక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని దానిపైన నేషన్ వైడ్ డిబేట్గా దాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. అదేంటంటే ఇండియా, మనం ఇండియానా లేక భారత, ఇది మొదటిసారిగా G20 సమావేశంలో రాష్ట్రపతి గారు విందు ఇచ్చేటువంటి ఆహ్వాన పత్రికలో మరి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేయడం, మరి అదేవిధంగా G20 మీటింగ్ సమావేశాల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ముందు ఉన్నటువంటి నేమ్ ప్లేట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అనడం, దానికి ప్రతిపక్షాలు విమర్శించడం, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అంతా భారత్ అని పిలవాలనడం, దీని కొరకే అసలు స్పెషల్ పార్లమెంట్ సెషన్ పిలుస్తున్నారు అన్నటువంటి ఊహాగానంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియా దట్ ఈజ్ భారత్, ఇది ఏ నీడ్లెస్ కాంట్రవర్సీ, అనవసరమైనటువంటి రాద్ధాంతం. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ వన్ నేమ్ టు బి గివన్ ప్రయారిటీ ఆర్ ప్రైమసీ ఓవర్ ది అదర్. ఈ రెండు పదాల్లో ఇండియా భారత్, ఈ రెండు పదాలలో ఒకదాని మీద ఒకటి మరి ఆధిపత్యానికి కానీ లేకపోతే ప్రయారిటీ ఇచ్చేయాల్సినటువంటి అవసరమే లే. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా రాజకీయం కోసం, అదేవిధంగా మన యొక్క పౌర సమాజాన్ని పోలరైజ్ చేయడం కోసం, డివైడ్ చేయడం కోసం, అంతేకాకుండా ఎంతసేపున్నా పొలిటికల్ బెనిఫిట్ చూసుకునే దానికి ఆ ప్రయోజనాలు తప్ప ఈ పేర్లు మార్చడంలో ఏమాత్రం ప్రయోజనం లేదన్నది వాస్తవాన్ని మనం చారిత్రాత్మకంగా కూడా చూడాలి. అసలు ఇండియా అన్నది వారి వాదన వింటా ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఇండియా అనేటువంటి పదం ఏదో బ్రిటిష్ వారు మన పైన రుద్దినారు కాబట్టి ఇది బ్రిటిష్ వాళ్ళది, మనది భరతుడు పాలించిన దేశం, మనది భారత్ కావాలి, ఆ విధంగా వితండమైనటువంటి వాదాన్ని తీసుకుని వచ్చి ఒక డిబేట్ తీసుకుని వచ్చి ప్రజల్లో మరి ఈ భేదభావాలను సృష్టించి ఓటు బ్యాంకుగా మలుసుకునేటువంటి ప్రయత్నమే ఆ భయం, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కాంట్రవర్సీ అని చెప్పి మనం అందరం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండియా అన్నది అది ఆంగ్లేయులు సృష్టించినటువంటి పదం కాదు. ఇండియా అన్నది వాస్తవంగా చరిత్రలో చాలామంది చరిత్ర తెలియకుండా, అవగాహన లేకుండా, చరిత్ర పుటాల్లోకి పోకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇండియా అన్నది ఎక్కడి నుండి వచ్చింది? మనకు అతి ప్రాచీనమైనటువంటి నాగరికతల్లో, అతి ప్రాచీనమైనటువంటి నాగరికతలో ఒకటి సింధు వ్యాలీ, దాన్ని ఇండస్ వ్యాలీ అంటాం. ఇండియా అన్న పదం మనకున్నటువంటి మూడు నాగరికతల్లో ఈ ఇండస్ వ్యాలీగా, ఇండస్ అనే దాని పదము నుంచి ఇండియా అనేటువంటి పదం క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల కింద కళ్ళు తెరిచినటువంటి నాగరికతలోనే ఉన్నాయి. ఈ సింధునే పర్షియన్లు హిందువుగా పిలిచారు. అంతేకాకుండా మరి ఈ పరివాహక ప్రాంతాన్ని ఎక్కడైతే మనం ఇదొచ్చిందో, క్రీస్తు పూర్వం 440లో కూడా ఎరడటస్ అనేటువంటి గ్రీక్ చరిత్రకారుడు హిండికే అంటూ మన యొక్క ల్యాండ్ను అభివర్ణించడం జరిగింది. కాబట్టి ఇండియా అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు, ఇది పురాతన కాలం నుంచి ఉన్నటువంటిది. మరి అదేవిధంగా భారత్ అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఇతిహాసాల ప్రకారము ఇది భరతుడు పాలించిన గడ్డ కాబట్టి ఇది భారతదేశము, దీనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలా అన్నటువంటిది కొత్త వితండవాదాన్ని తీసుకొని వస్తా ఉన్నాం. సో చరిత్రలో భారతదేశం కంటే ముందు ఇండియా అన్నటువంటి పదం మన దేశానికి ఆపాదించబడింది. ఈరోజు అపోజిషన్ వాళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇండియా అనేటువంటి ఆ కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు, దాన్ని ఏ విధంగానైనా సరే కౌంటర్ చేయడానికి ఒక వెంజన్స్, ఒక కక్షపూరిత ధోరణిలో ఈ యొక్క భారత్ వాడకాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు మనకు కనపడతా ఉంది, దాంట్లో స్పష్టంగా ఉన్నది. ఇంకొకటి ఏం చేయాలంటే, ఇంతకుముందు కూడా ముందు జరిగినటువంటి చరిత్రలో భాగాల్లో కూడా మన దేశాన్ని ఇండియాగానే పిలవడం జరిగింది. ఈ ఇండియా అనేటువంటి పదం హ్యాస్ గాట్ రూట్స్ ఇన్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ సింధు ఆర్ ఇండస్ రివర్, మన సింధు నాగరికతలో. అదేవిధంగా మరి ఆ విధంగా ఉన్నటువంటి దీన్ని బ్రిటిష్ కాలంలో కూడా
మనం ఒకసారి చరిత్రను అవగాహన చేసుకుంటే స్వాతంత్ర పోరాటంలో కూడా మనది ఇండియా అనే పరిగణించబడింది. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు కాదు, మరొకసారి మనం స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మాకు కావాలన్నటువంటి పోరాటం చేసిన అక్కడ వాదనలు జరిగినాయి. అక్కడ వాదనలు జరిగినప్పుడు మాకు ఇండియా కావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. తర్వాత మన దేశాన్ని భారత్ అనాలన్నారు. ఆ విధంగా అంటే కానీ ఇక్కడ భారత ఇండియా నుంచి విడిపోతున్నటువంటి వేరే దేశం కాబట్టి పాకిస్తాన్కు సపరేట్ నేమ్ ఇవ్వాలి. మన నేమ్ ఒరిజినల్ నేమ్ ఇండియా వాజ్ రీటైన్డ్, ఇండియా నేమ్ వాజ్ రీటైన్ అంటే మనం ఆ ఇండియా అనేటువంటి ఈ యొక్క పేరును మనం పెట్టుకుని ఇండియా మనకు అనుకూలంగా ఆ ఇండియా అనేటువంటి పేరును పెట్టి వాళ్లకు పాకిస్తాన్ కొత్తగా పాకిస్తాన్ అనేటువంటి పేరు ఆ దేశానికి క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పేరెంటల్ కంట్రీ నుంచి విడిపోయింది కాబట్టి దానికి సపరేట్ పేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా ఇన్ ఆల్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కానీ లేకపోతే మన కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడైనా కానీ అన్ని విషయాల్లో కూడా మన దేశాన్ని ఇండియానే ఇండియాగానే పిలవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ల ఆర్టికల్ నెంబర్ 1లో దీనిపైన కూడా చాలా డిస్కషన్ జరిగింది. చాలా డిస్కషన్ జరిగినప్పుడు ఫైనల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాడో ఆయన చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతుందో ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా అంటే భారతదేశం అన్నటువంటి పదాన్ని ఆర్టికల్ 1లో ఇంగ్లీష్ వర్షన్లో ఆర్టికల్ 1లో ఇండియా ద భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, దాన్ని అందరూ కూడా ఆమోదం రాజ్యాంగ సభలో ఆమోదం తెలిపారు. రాజ్యాంగ సభలో ఆమోదం తెలిపిన తర్వాత 1958లో మరి మనం ఇంగ్లీష్ వర్షనే ఉంది, ఇంగ్లీష్ వర్షనే రాజ్యాంగం ఉంది, దీన్ని ఏ విధంగా మరి మనం హిందీ వర్షన్లు వచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని మనం పిలవాలా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ అమెండ్మెంట్ ప్రకారం హిందీ వర్షన్ తయారు చేశారు. హిందీ వర్షన్లో తయారు చేసినప్పుడు ఆ హిందీ వర్షన్లో ఆర్టికల్ 1లో ఏమున్నదంటే భారత్కి సంవిధానం, అంటే మన భారత రాజ్యాంగాన్ని భారత్కి సంవిధానం అంటారు. దాంట్లో హిందీ వర్షన్లో ఏ విధంగా ఉన్నదంటే భారత్ అర్ధరత్ ఇండియా, అర్ధరత్ అంటే దట్ ఈస్ భారత్, అర్ధరత్ ఇండియా అంటే భారత్ అంటే ఇండియా అని దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి హిందీ వర్షన్లో ప్రైమసీ ఇంపార్టెన్స్ ఈస్ గివన్ టు వర్డ్ భారత్. అదేవిధంగా ఈ యొక్క ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నావో వీటన్నిటిని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇండియా అంటున్నాం, మిగతా హిందీ లాంగ్వేజ్ లో భారత్ అంటున్నాం. ఇప్పుడు కూడా మనం అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడైనా మనం స్లోగన్స్ ఇచ్చినప్పుడు కూడా జై భీమ్ జై భారత్ అంటాం. మామూలుగా అంబేద్కర్ వాదులం అంతా ఎవరు జై ఇండియా అని ఎవరు జై భీమ్ జై భారత్ అనే అంటారు. కాబట్టి భారత్ అన్నది ఇంటర్చేంజబుల్ వర్డ్ టు ఇండియా. అంతేగాని దానికేదో లేనిపోని రంగు పూసి ఇది ఏంటంటే దిస్ ఈస్ వెరీ క్లియర్ దట్ సంఘ్ పరివార్ అండ్ ది నరేంద్ర మోడీ గవర్నమెంట్ దే విష్ టు యూజ్ ద వర్డ్ భారత్. ఆ ప్రిఫరెన్స్ వీరికి ఎందుకంటే హిందీ యొక్క హెగమని, హిందీ యొక్క ఆధిపత్యాన్ని. ఈరోజు మీరు మరి పీనల్ లాస్ కూడా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అదేవిధంగా మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ ఏ విధంగా వాళ్ళు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే పదాలు మార్చి అర్థం కాకుండా దే వాంట్ ఇంపోజ్ ది హిందీ కల్చర్ ఇన్ ఈవెన్ సౌత్ ఇండియా. కాబట్టి ఇక్కడ అదే పనిగా డెలివరేట్ గా ఆ ఇండియా కూటమి ఒకటి ఏర్పడింది. ఎప్పుడు ఆ ఇండియాను మేమెందుకు ఉచ్చరించాలా, కాబట్టి ఆ ఇండియా కూటమికి కాకుండా మనం భారత్ అనేటువంటి పదాన్ని తీసుకురావాలా, భారత్ అనే పదాన్ని ఈరోజు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు యాజ్ ఇఫ్ అదేదో కొత్తగా వీళ్ళు దేశభక్తి వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే దీన్ని ముందుకు తెచ్చినట్టు. ఎక్కడ లేదండి, అది మొదటి నుంచి కూడా రెండు పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి, ఇండియా దట్ ఈస్ భారత్. కాబట్టి ఇంటర్చేంజబుల్ ఏదైనా వాడుకోవచ్చు, నీ యొక్క కన్వీనియన్స్ ని బట్టి వాడుకోవచ్చు. కానీ డెలివరేట్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు ఈ విధంగా ఈ యొక్క కాంట్రవర్సీని ముందుకు తీసుకుని వచ్చి దీన్ని ఆయన ప్రెసిడెంట్ గారి ఇన్విటేషన్ లో పెట్టడం, అంతేకాకుండా ఈయన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా డిస్క్రిప్షన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాయడం, ఇదంతా కూడా మరి చేస్తా ఉన్నారు. కానీ ఇది చేయాలంటే పేరు తీసేయాలంటే దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. అంతేకాకుండా మరి ఇక్కడ కోట్లాది మంది ప్రజలు వారి వాళ్ళు ఎమోషనల్గా వాడుకుంటున్నటువంటి ఈ పదం ఏదైతే ఉందో, సింధు లోయ నాగరికత నుంచి వస్తున్నటువంటి ఇండియా అనే పదాన్ని ఇప్పుడు అబ్రప్ట్ గా తీసేసి ఇది మార్చాలా ఇది పెట్టాలా అనేటువంటి ఈ యొక్క ఆలోచన ఉంటే మిగతా ప్రాంతాలు కూడా ఒప్పుకోవాలి కదా. అసలు అది అవసరమేముంది, మార్చాల్సినటువంటి అవసరం ఏం లేదు.
మార్చాల్సిన అవసరం లేదు. రెండు ఇంటర్చేంజబుల్, మనం అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ విధంగా మాట్లాడుకోవాలో ఆ విధంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇన్ ఎనీ ఈవెంట్ ట్రెడిషన్ ఆఫ్ యూజింగ్ ఇండియా ఇన్ ఇంగ్లీష్ అండ్ భారత్ ఇన్ హిందీ ఈజ్ వైస్. ఇంగ్లీష్లో మాట్లాడితే ఇప్పుడు ఇండియా అనుకుందాం, మీరు హిందీలో మాట్లాడితే భారత్ అనుకోండి, అది తెలియగలిగిన వల్ల పని అండ్ కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్, రాజ్యాంగబద్దమైనది కూడా. కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ నేమ్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రియారిటీ. ప్రియారిటీస్ ఏముండాలండి? ప్రియారిటీస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, ప్రియారిటీస్ గివింగ్ ఎకనామిక్ గ్రోత్, ప్రియారిటీస్ ఫర్ పీస్ అండ్ లవ్ అండ్ హార్మనీ అమంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ డిస్కరేజింగ్ డివిజివ్ టెండెన్సీస్, వాటిపైన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ పేర్లు మార్చడంలో ఏమవుతుంది? పేదరికాన్ని తీసేయండి, మరి అదేవిధంగా అందరికి ఉపాధి కల్పించండి, దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేకాకుండా మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఒకవేళ హిందీ ల్యాండ్లో అంటే ఉత్తర భారతదేశంలో అటువంటి ఒక ఎమోషన్ను మీరు రెచ్చగొట్టి ఏదైనా పొలిటికల్గా అడ్వాంటేజ్ రాబోయే ఎలక్షన్లు పొందాలని చూస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఇది చేయడం వల్ల ఈ యొక్క మరి సంఘ్ పరివారకు కానీ లేకపోతే మోడీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ కొన్ని దేశంలో ఉన్నటువంటి దక్షిణాది ప్రాంతాలు కూడా దూరమైనటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి పోలరైజేషన్ అవసరమా? ఈ పోలరైజేషన్ కోసం నేరో మైండెడ్ సంకుచిత ప్రయోజనాల కోసం మనం దేశం పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసము? ఎంతవరకు రాజ్యాంగాన్ని ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వరుసగా ఒక్కొక్క రాజ్యాంగ నిబంధనను వీకెండ్ చేస్తూ పల్సన్ చేస్తూ డైల్యూట్ చేస్తూ మరి వారి యొక్క సొంత ఆధిపత్యాన్ని సొంత అజెండాను అమలు చేయాలనుకున్నటువంటి ఆలోచనను కూడా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క చోట ఒక రకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఇది నౌ ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రియారిటీ అండ్ ఇట్స్ ఎ నీడ్లెస్ కాంట్రవర్సీ, అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఇది కేవలం ప్రజల్లో ఒక డిబేట్ తీసుకుని వచ్చి వాళ్ళ వైపు కొంత ఒక వర్గాన్ని ఇంకా కట్టివేసుకునే దాంట్లో ఒక పొలిటికల్ మెనూవర్ తప్ప ఇక్కడ ఎక్కడ కూడా సిన్సియారిటీ కానీ చిత్తశుద్ధి కానీ లేనటువంటి వాస్తవాన్ని మనం గమనించి ఇండియా దట్ ఈస్ భారత్ ఇది కన్ఫర్మ్డ్. కాబట్టి ఈ వేరియన్స్ ఏదైనా కానీ మనం అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అనేటువంటి ఒక ఒక జ్ఞానం ఒక ఎన్లైటన్మెంట్ పాలకులకు కలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీన్ని అనవసరమైనటువంటి వివాదంలో తీసుకొచ్చి దేశాన్ని మరి ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మంచి మనోభావాలు దెబ్బతీయడం కాకుండా ఐక్యతను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిదని చెప్పి రాజ్యాంగాన్ని కూడా మీరు బలహీనం చేయొద్దని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇండియా దట్ ఈస్ భారత్, లేదా భారత్ మనం ఆమె చెప్పినట్టు భారత్ అర్ధరత్ ఇండియా. కాబట్టి దీన్ని ఎవరు కూడా మనం కూడా ప్రజలను ఎంకరేజ్ చేయకూడదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్.